సర్వేలు ప్రాథమికంగా ఒక అంచనాలకు వస్తుంటాయి అయితే ఒక్కోసారి సక్సెస్లు ఉంటాయి ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇందులో గతంలో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకి దుబ్బాక ఎన్నికలకి సంబంధించి ఇచ్చిన సర్వేలు అయితే ఫెయిల్ అయినాయి కొన్ని సంస్థలు అనేక సంస్థలు తెలుగు సంస్థలన్నిటిలో కూడా మ్యాక్సిమం అదే సందర్భంలో అంతకుముందు సారి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అంతకుముందు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో కానీ సక్సెస్ అయ్యారు అలాగే కొన్ని రాష్ట్రాలే సక్సెస్లు కొన్ని రాష్ట్రాలే ఫెయిల్ అవుతూనే ఈ సంస్థలకు సంబంధించినటువంటి విశ్వసనీయతలు ఆ సర్వేలు ఇచ్చేటువంటి దాన్ని తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సర్వేల్ని ఈ ఇంతకుముందు సర్వేలు చేసినటువంటి ఆత్మసాక్షి సంస్థ ప్రొజెక్ట్ చేసిన అందులో పన్నెండు కార్పొరేషన్స్కి గాను మూడింట్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ఉంటే తొమ్మిది స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది గతంలో మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి వాటిని తర్వాత కార్పొరేషన్స్గా మార్చినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనటువంటివి వీటిలో విజయనగరము విశాఖపట్నము విజయవాడ టఫ్ ఫైట్ ఉంటే తెలుగుదేశం వైసీపీల మధ్య కొంత తెలుగుదేశానికి మొగ్గుంటే మిగతా తొమ్మిది కార్పొరేషన్స్ కూడా వైజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి దిశగా ఉంది అక్కడ వైసీపీకి అనుకూల వాతావరణం ఉంది అన్నటువంటిది వీళ్ళ ప్రాథమికమైనటువంటి సర్వే అంచనా అని చెప్తున్నారు నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం